రోహిణి నక్షత్రం కూడా మాట్లాడుకుందాం. రోహిణి నక్షత్రం దానికి వచ్చినప్పుడు ఏంటి, రోహిణి నక్షత్రం అంటే ఆల్మోస్ట్ ఇది చంద్రుడి యొక్క నక్షత్రం. ఈ చంద్రుడుగా మనం చూస్తున్నాం నక్షత్రాధిపతి చంద్రుడు. చంద్రుడు నుండి చంది మంత్రం అని చదువుకోవడం చాలా సర్వసాధారణం అయిపోతుంది. ఈ చంద్రుడి యొక్క నక్షత్రం కాబట్టి చంద్రబింబంలాగా చక్కగా ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ చంద్రుడి యొక్క నక్షత్రం ఏంటంటే రోహిణి నక్షత్రం ఏదైతే ఉందో, రోహిణి నక్షత్రానికి మొదట ఏ అక్షరంతోనే మనం అంటే రోహిణి నక్షత్రం పుట్టిన వాడు మొదట ఏ అక్షరంతో మనం ఇది పెట్టాలి, పేరు పెట్టాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే రోహిణి అనేసరికి ఓ వా నీ ఓ వా వి ఓ అని నాలుగు అక్షరాలతో మనం ఏదైనా అక్షరంతో మనం పెట్టచ్చు అన్నమాట. అంటే మొదటి పాదం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద వస్తాయి కాబట్టి మొదటి పాదం అయినప్పుడు ఓ అని, రెండవ పాదం అయితే వా, మూడవ పాదం అంటే వి, నాలుగవ పాదం అంటే ఊ. ఈ నాలుగు అక్షరాలతో మనం ఏదైనా అక్షరంతో మనం పెట్టుకోవచ్చు అని చెప్తామన్నమాట. అయితే ఇక్కడ రోహిణి అనేసరికి మనకి ఏంటంటే చంద్రుడి యొక్క ప్రతిబింబం కనబడుతుంది. చంద్రుడి యొక్క ప్రతిబింబం మనసులకి ఏంటంటే మనసు చల్లగా ఉంటుంది, ఆలోచన చల్లగా ఉంటుంది. చండీ మంత్రం చదువుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. చంద్ర సంబంధమైన మంత్రం ఏదైనా ఉంటే అది ఎప్పుడైతే మనం చదువుకుంటామో డెఫినెట్గా దాని యొక్క ప్రభావంలో మనకు పూర్తిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు సంబంధించిన వాడు ఈ రోహిణి నక్షత్రం అన్నమాట. సో ఇక్కడ ఉంటుంటే రోహిణి నక్షత్రం అంటే మనకి ఆల్మోస్ట్ ఎక్కడ కనబడుతుందంటే ఏ గణము అంటే వల్ల మనిషి గణము, తర్వాత జంతువు దగ్గరికి వచ్చేసరికి పాము కనబడుతుందన్నమాట. సో మనిషి గణము కాబట్టి మనకి ఇబ్బంది లేదు, జంతువు దగ్గరికి పాము వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తులతో. అంటే మనిషి ప్రశాంతంగా ఎంత ఉన్నప్పటికీ కూడా మనకి ఏం చెప్తుందంటే జంతువుని అలా చూపించడం ఉద్దేశం అంటే కొంచెం మనసులో కొంచెం విషపూరితమైన ఆలోచనలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అంతే కాటేసేస్తానం కాదు, ఆలోచనలో కొంత చేంజెస్ ఉంటాయి అని చేత కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ పంచాంగంలో వాటి గురించి రాసి పెట్టుకున్నారన్నమాట. అయితే ఇక్కడ రోహిణి నక్షత్రంలోని మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం, నాలుగు పాదాలకి తీసుకుంటే మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే తండ్రికి మేనమామకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్త పడాలి మొదటి పాదంలో పడితే అవుట్ ఆఫ్ 24. అలాగే మనం రెండో పాదం తీసుకునేసరికి అంటే తండ్రికి చాలా ఇబ్బంది పెడుతుంది, మూడో పాదం తల్లికి ఇబ్బంది పెడుతుంది, ఇంకా నాలుగో పాదం అంటే శిశువుకి ఇబ్బంది పెట్టే అవకాశం. ఈ రకంగా చూస్తే రోహిణి నక్షత్రంలో పుడితే ఏదో ఒక రకంగా మనకు ఎవరో ఒకరు తండ్రికో తల్లికో మేనమామకో ఎవరో ఇబ్బంది పెడతారు. రోహిణి నక్షత్రం పుట్టాడంటే ఖచ్చితమైన శాంతి అనేది జరగాలి. నాలుగు పాదాలు ఏ పాదాలు పుట్టినా సరే, మొదటి పాదం వేసరికి మనకి ఏం చెప్పుకున్నావు తండ్రికి మేనమామ చెప్పాం, రెండో పాదం వేసరికి తండ్రికి, మూడో పాదం అంటే తల్లికి, నాలుగో పాదం మలమాల వేసరికి అది శిశువుకి ఇబ్బంది పెట్టేస్తాం. ఈ రోహిణి నక్షత్రం మనం ఎన్నోసార్లు విన్నాం, మనకు ఆ నక్షత్రం అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ మరొకసారి చెప్పడానికి ప్రయత్నం ఏంటంటే నక్షత్రంలో పుట్టారు కదా ఇలా చెప్పాం కదా అని చెప్పి ఆ నక్షత్రం పుట్టారు కదా అదేదో ఇబ్బంది పెట్టేస్తుందని మాత్రం అనుకోకండి. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గొప్ప స్థితికి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఓకే, ఇవన్నీ మన శాంతులు ఏవైతే చెప్తున్నావు అంటే 11 రోజులప్పుడు ఎప్పుడైతే పుణ్యాహవచనం చేస్తాం అప్పుడు దానికి సంబంధించిన శాంతులు చేసుకుంటే ఆ దోషాలు అక్కడితో పోతాయి. పురుట దోషాలు అంటారు, అంటే పుట్టగానే కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో అది 11 రోజులు పుణ్యాహవచనంతో పోతుంది. అప్పుడు ఈ శాంతులు అని చేసుకోవాల్సి వస్తుంది. ఆ పాపను పక్కన పెట్టినా కూడా తల్లిదండ్రులు కూర్చు చేసుకోవడం, లేదంటే ఒక 21 రోజులప్పుడు చేసుకోవడం, లేదా ఒక నెల తక్కువ ఒక రోజు తక్కువ అప్పుడు అయినా సరే తల్లిదండ్రులు కూర్చుని, ఎందుకంటే ఈ మధ్య ఆపరేషన్స్ అవుతున్నాయి కానీ కింద కూర్చోలేరు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక నెలకు ఒక రోజు తక్కువ చేసుకున్నా సరే ఈ శాంతి జపాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం అనేది మంచిది. అక్కడతో ఆ దోషాలు పోతాయి, నక్షత్రానికి సంబంధించి పోతాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.